నా పేరు సందీప్ కుమార్ రెడ్డి అండ్ ఐఎమ్ ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ విచ్ ఇస్ ఇన్ కదిరి అనంతపూర్ డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్. సో ఈరోజు నేను మీకు డిఆర్డిఓ నోటిఫికేషన్ అనేది ఒకటి ఆల్రెడీ రిలీజ్ అవడం జరిగింది. ఇది మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనమాట. సో ఇది 10th స్టాండర్డ్ బేసిక్ మీద ఏమేమి ఉన్నాయనేది లెటర్ సి. ఇది 2019-2020కి సంబంధించింది. దీని సబ్మిషన్ డేట్ ఏంటంటే మనం చూసినట్లయితే ఈ విధంగా ఓపెనింగ్ డేట్ మనకి 23rd of December 2019 అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనకి 10 o'clock ఇది ఓపెన్ అవుతుంది. అదేవిధంగా 23rd of January 2020 అనేది బై 5 o'clock అనేది క్లోజ్ అవుతుంది. డోంట్ వెయిట్ ఫర్ ద లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయదండి. 23rd December అంటే బై 27th వరకు మీరు మ్యాక్సిమం అన్ని ఫినిష్ చేయండి. సో ఆన్లైన్ మోడ్ మాత్రమే చేయాల్సి ఉంటుంది. యూ గో త్రూ దిస్ వెబ్సైట్ యూ విల్ ఫైండ్ ఎవ్రీథింగ్ ఇన్ దాట్. సో నెక్స్ట్ ఏంటంటే మనకి ఎగ్జామినేషన్ డేట్ చూసినట్లయితే మనకి ఈ విధంగా అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఇంకా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి ఆన్లైన్లో జరుగుతుంది. ఇవి Tier 1, Tier 2 రెండు ఉంటాయన్నమాట. అదేవిధంగా ఎగ్జామ్ ఫీ అనేది 100 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది ఆన్లైన్లో. అదే డెబిట్ కార్డులో పే చేయడానికి ట్రై చేయండి. సో ఫీ అనేది ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అండ్ ఎక్సర్విస్మెన్ వాళ్ళకి మాత్రము ఫీ అనేది లేదు. డాక్యుమెంట్స్ ఏమేమి అవసరం అవుతాయంటే 10th క్లాస్ లేదా మెట్రికులేషన్ సర్టిఫికేట్ పాసింగ్ సర్టిఫికేట్ కావాలి సాఫ్ట్ కాపీలో. ఎవరైతే ఐటీఐ చేసింటారో వాళ్ళు ఐటీఐ వాళ్ళకి ఈ విధంగా సాఫ్ట్ కాపీ కావాలి. సో ఈ విధంగా మనం ఏంటంటే ఇన్స్ట్రక్షన్స్ అనేది యాజ్ పర్ ద 10th క్లాసే మనము ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. క్యాండిడేట్ సిగ్నేచర్ అనేది ఇమేజ్ ఉండాలి, 10th వైట్ పేపర్ మీద రాసి ఉండాలి. ఫోటో ఇమేజ్ కూడా మనకి సాఫ్ట్ కాపీలోనే ఉండాలి. సో క్యాండిడేట్ ఈమెయిల్ ఐడి అనేది మనకు ఉండాలి, ప్లస్ మొబైల్ నెంబర్ కూడా కరెక్ట్గా ఉండాలి. ఆధార్ నెంబర్ అనేది ఖచ్చితంగా అవసరమవుతుంది సాఫ్ట్ కాపీలో. అదేవిధంగా అప్లోడింగ్ ప్రొసీజర్ ఏంటంటే ఈ విధంగా https://www.drdo.gov.inలోకి వెళ్ళి మీరు యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది మీకు వస్తుంది. సో అది మనం ఖచ్చితంగా సేవ్ చేసుకోండి, పక్కన పెట్టుకోండి రాసుకొని. సో 10th క్లాస్ మార్క్స్ కార్డు మాత్రం ఖచ్చితంగా ఏమైతే 10th క్లాస్ మార్క్స్షీట్లో ఉన్నాయో అవే ఖచ్చితంగా ఫిలప్ చేయడానికి ట్రై చేయండి. అదర్ దాన్ దట్ ఫిలప్ చేశారంటే మొత్తం అన్ని క్యాన్సిల్ అయిపోతాయి ఇవి. సో ఈ పాస్వర్డు మరియు ఈ యూజర్ ఐడి అనేది ఖచ్చితంగా మీ దగ్గర పెట్టుకోండి, లేదంటే చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. సో మనకేంటంటే ఎగ్జామినేషన్ సెంటర్లో మనకి ఒక కలర్ ప్రింట్అవుట్ అనేది ఒరిజినల్ అడ్మిట్ కార్డ్ ఉండాలి. అక్కడ ఏదైనా మాల్ ప్రాక్టీస్ చేస్తే మాత్రం మిమ్మల్ని డిబార్ చేయడం అవసరం, డిబార్ చేస్తారనమాట. అదేవిధంగా ఒరిజినల్ అనేది క్యారీ చేయాలా, ఐడి అనేది జిరాక్స్ కూడా ఒకటి క్యారీ చేయండి. మీకు Tier 1, Tier 2 రెండు ఎగ్జామ్స్ ఉంటాయి. సో వాటిలో కంపల్సరీగా ఇవి ఫోటోగ్రాఫ్స్ కూడా ఖచ్చితంగా అవసరమవుతాయి. వీటికి మేము కోచింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీని కోచింగ్ ఫీ ఎంత అంటే 5000 రూపీస్ పర్ మంత్ అని చెప్పుకోవచ్చు. మీకు ఫుడ్ అండ్ షెల్టర్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మోడ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అంటే మనం హిందీ, తెలుగు యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్ కూడా మనము ఇవ్వడం జరుగుతుంది. యూ కెన్ కాంటాక్ట్ మీ ఆన్ 7666-730252. సో లెట్ మీ టెల్ యూ వన్ థింగ్ గైస్, ఇఫ్ యూ వాంట్ టు అచీవ్ సంథింగ్ దట్ యూ హ్యావ్ నెవర్ అచీవ్డ్ దెన్ యు షుడ్ డూ సంథింగ్ దట్ యూ హ్యావ్ నెవర్ డన్. అంటే నువ్వు ఏదైనా అచీవ్ చేయాలనుకుంటున్నావు, సంథింగ్ ఏదైతే ఇంతవరకు చేయలేదో, సో యూ హ్యావ్ టు డూ సంథింగ్ విచ్ యూ హ్యావ్ నెవర్ డన్ అనమాట. సో దాన్ని బట్టి చూసినట్లయితే దీంట్లో మీ నోటిఫికేషన్ కావాలంటే మీరు డిఫెన్స్ ICTA టెలిగ్రామ్ యాప్ ఉంది, దాంట్లో కూడా చూసుకోవచ్చు. లేదంటే దీంట్లో కింద డిస్క్రిప్షన్లో అనేది మీకు కనపడుతుంది. సో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది మీరు చూసినట్లయితే ఐ విల్ టెల్ యూ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది. యూ కెన్ డైరెక్ట్లీ గో త్రూ దిస్ సైట్. సో దిస్ ఇస్ ద ప్యాటర్న్. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ. సో టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది 35 ఉంటాయి, మాక్సిమం మార్క్స్ 35 అనమాట. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ సింగిల్ మార్క్. 90 మినిట్స్ అనేది ఉంటుంది, జనరల్ అవేర్నెస్ ఉంటుంది, దాంట్లో 30 మార్క్స్ ఉంటుంది. సో ఇదేంటంటే ఈ విధంగా రీజనింగ్ అనేది 35 మార్కులు, జీకే అనేది 30 మార్క్సు, మ్యాథమెటిక్స్ అనేది 35 మార్క్స్ ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్టే ఉంటుంది. ఇది ఫస్ట్ స్క్రీనింగ్ అనుకొని చెప్పుకోవచ్చు. దాని తర్వాత మీకు ఎవరైతే క్వాలిఫై అవుతారో దాని తర్వాత వీళ్ళకి ఫైనల్ సెలెక్షన్ అనేది ఉంటుంది. దాంట్లో కూడా జనరల్ సైన్స్ అనేది ఉంటుంది, మ్యాథ్స్ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది. ఈ జనరల్ సైన్స్లో మీకు చాలా డెప్త్గా వెళ్తాడు. సో జనరల్ సైన్స్ అనేది నా వీడియోలో ప్లేలిస్ట్లో చూసినట్లయితే మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. సో దీని కోచింగ్ అనేది మేము ఖచ్చితంగా ఇస్తాము. దిస్ ఇస్ వెరీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫైనెస్ట్ మెథడ్ ఆఫ్ క్రాకింగ్ ద జాబ్స్. సో యూ కెన్ ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఇద్దరికీ ఈ జాబ్స్ అనేది యూజ్ అవుతాయి. సో దీనిలో చూసినట్లయితే ఏ విధంగా పాసింగ్ మార్క్స్ ఉండాలి, వాళ్ళ కట్ ఆఫ్ అనేది దాన్ని బట్టి మనము చూద్దాము. ఫైనల్ సెలెక్షన్ అనేది క్యాండిడేట్స్ విల్ బీ షార్ట్ లిస్టెడ్ ఫర్ అపేరింగ్ ఇన్ టైర్ 2 అండ్ ఆన్ Tier 1 బేసిస్ మెరిట్ లిస్ట్. 1:10 రేషియోలో ఇది సెలక్షన్ రేట్ ఉంటుంది. సో ప్లీజ్ గో త్రూ దిస్. సో మీరు కొద్దిగా ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా దిస్ ఇస్ ద డైరెక్టర్ అనమాట, సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్మెంట్ డిఫెన్స్ R&D ఆర్గనైజేషన్. సో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. సో ఇది సివిల్ లైన్స్ మనం చూసినట్లయితే ఇక్కడ హెల్ప్ లైన్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. యూ కెన్ గో త్రూ దిస్. సో ఇఫ్ యూ వాంట్ ఎనీ గైడ్ లైన్స్ యూ కెన్ కాల్ మీ ఆన్ మొబైల్ నంబర్. దిస్ ఇస్ మై మొబైల్ నంబర్ విచ్ ఇస్ గివెన్ డౌన్ బిలో, 7777-730252. సో ఆడవాళ్ళకి ప్లస్ మగవాళ్ళకి ఇద్దరికీ కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్యూరీస్ యూ కెన్ కాల్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే, హ్యావ్ ఎ గ్రేట్ లైఫ్.